ఇక మనిషి కదా, ఇక మనిషి కదా, సేమ్ కెరియర్ కదా, అదే ఇస్తామారా, ఇస్తామారు నేర్పించుకోమా. అప్పుడు ఫోన్ లేదు సార్, కలెక్టర్ ఆఫీస్కి, ప్రైమ్ మినిస్టర్ వచ్చి కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ ఆయన కాలేజ్ నారాయణ అమ్మి సార్ పక్కన ఫోన్. అంటే అది సాగిపోటే బతుకు, ఆగిపోటే చావు అంటూ భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగమయ్యారు. తెలంగాణ విమోచన ఉద్యమంలో ఉద్యమకారుడయ్యారు. తెలంగాణ భాషా చైతన్యంలో ప్రజాకవయ్యారు. అంటే మరి ఈనాడు నిజమైనటువంటి నివాళి కాళోజీ గారు కల్పించాలంటే కాళోజీ గారి ఆలోచనలు, కాళోజీ గారి మాటలు, కాళోజీ గారి జీవన విధానాన్ని మనం అనుసరించినప్పుడే, అందుకుంటున్నప్పుడే కనీసం అందులో ఒక శాతం ప్రతి మనిషిలో కూడా ఆ ఆలోచన స్ఫురిస్తే ఈ సమాజంలో ఈ దుర్మార్గాలు ఉండవు, దుర్ఘటన ఉండదు, ఏమి ఉండదు. మరి నిజంగా నివారించాలంటే ప్రతి ఒక్కరు కూడా అది కనీసం 110 సంవత్సరాలైన వారు జన్మించి అంటున్నారు ఈరోజు. మరి నిజంగా నివారించాలంటే ఎట్లయితే ఒక పాట ద్వారా అందశ్రీ గారు, మాట ద్వారా, రచనల ద్వారా కాళోజి గారు ఎట్లయితే ఆ యొక్క స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసిందో, ఈనాడు మరి అటువంటి వారు ఆశించినటువంటి ఫలితం రావాలన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళు కూడా అందలాగా బతికేవాళ్ళే. మా చావుతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ ధర్మం 4 పాదాలు నడవాలి, ప్రజాస్వామ్యం పరిడమిల్లాలి, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలి, అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అనేటువంటి పద్ధతిని తప్పించేటువంటి పద్ధతి రావాలంటే అది కేవలం ప్రధానంగా రచయితల ద్వారా, కళాకారుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరొక ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమాన్ని స్వీకారం చుట్టాల్సింది రచయితలే కాబట్టి ఈనాడు నా శాఖలో టూరిజంతో పాటుగా, ఎక్సైజ్తో పాటుగా సాంస్కృతిక శాఖ, కల్చర్ శాఖ. సాధారణంగా కల్చరల్ శాఖ అంటే కల్చరల్ మంత్రి అంటే ఆట పాట డ్యాన్స్ల మంత్రి అనుకుంటారు, అవునా? అంటే సాధారణంగా స్కూల్చేది అందరూ మంచి అందశ్రీ గారు వినాలి. అయితే కల్చర్ అంటే సంస్కృతి అంటే ఆట పాటనే కాదు, సంస్కృతి అంటే జీవన విధానం, జీవన విధానం. ఈ జీవన విధానం అనేది అన్ని రంగాలకు వర్తిస్తుంది, అన్ని వర్గాలకు వర్తిస్తుంది. ఈ సంస్కృతి, ఈ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టి ఈనాటి చాలా అనర్థకాలకు మూల కారణం ఈ సంస్కృతి అనేది లోపించింది కాబట్టి మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు సన్నద్ధ శక్తిగా మారాలి. చాలా సమస్యలకు మూల కారణం. అది చదువైనా, అది ఉద్యోగులైనా, రాజకీయ నాయకులైనా, యువత అయినా, రైతాంగమైనా, అందరూ కూడా ఇలా కాళోజీ గారి రచనల్ని మనం స్ఫురించుకుంటూ ఆ ఆలోచన విధానాన్ని అవలంబిస్తే సగం సమస్యలు కాదు 90% సమస్యలు పరిష్కారం అయితే. అది సాధించడం కోసమే కల్చరల్ శాఖ ద్వారా ఆ ప్రయత్నం మొదలుపెట్టడం కోసం ఎంతవరకు సాధిస్తామనేది డిఫరెంట్ ఇష్యూ క్వశ్చన్, బట్ అట్లీస్ట్ బిగిన్ అనేది కావాలి కాబట్టి మా సాంస్కృతిక శాఖ ద్వారా, కల్చరల్ శాఖ ద్వారా వీరైన త్వరలో కవులు కళాకారుల సమావేశం ఏర్పాటు చేసి, ప్రత్యేక ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి